ఎంత నేత్ర ఆనందకరంగా ఉంది. నేను వేసిన ఒక చిన్న నిప్పురవ్వ ఇంత త్వరగా ఇంత బ్రహ్మాండంగా రాజుకుని దావానలమై కొంపని దయించేస్తోంది అంటే అబ్బా, నేడు కదా నా జన్మ చరిత అర్థమైంది. అమ్మాయి, చిన్నమ్మాయి, మామయ్య, రామయ్య, ఇదేనా రావడం? అవునమ్మా, నిన్ను చూడా నేను గాలి మళ్ళేసింది, ఉండలేక వచ్చేశాను. రా, లోపలికి వెళ్దాం. పద. నా కూతుర్ని కాదని అక్క చెల్లెల్ని తెచ్చుకున్నందుకు మహా బాగా కూడింది రోగం. అమ్మాయి ఇందుమతి, ఇందుమతి, అమ్మాయి ఇందుమతి. ఓ, మీరా బాబాయ్, రండి. ఏమిటమ్మా, నేను జ్ఞాపకం ఉన్నానా? అదేమిటి బాబాయ్, బంధువులు అంత తేలిగ్గా మర్చిపోతావా? భర్త తరపు బంధువుల్ని ఈ కాలంలో ఆదరించే వాళ్ళు చాలా తక్కువ మంది అమ్మా. లోపలికి రండి. ఈ హార్లిక్స్ గ్లాస్ చేత్తో పట్టు చూస్తున్నాను. తరతరాల నుంచి కలిసిమెలిసి ఉమ్మడిగా ఉన్న కుటుంబం మీది ఈవేళ ఇలా రెండుగా చీలిపోయింది అంటే నా మనస్సు ఎంత బాధపడుతోందో. కలిసి ఉండాలనే పట్టుదల కోరిక మన ఒక్కళ్ళకే ఉంటే లాభం, అవతల వాళ్ళకి కూడా ఉండాలి. అక్కి సంగతి నీకు తెలుసుగా, తన సుఖం తన లాభం తప్ప ఎదుటి వాళ్ళు మంచి కోరదు ఓర్చదు. అవునవును, నాకు చెబుతావేమిటి, చిన్నప్పటి నుంచి తెలుసు దాని గుణం నాకు. ఏం చేస్తాం, అయ్యయ్యో కొంప మునిగింది. ఏమిటేమైంది మా, సిగరెట్లు అయిపోయాయి. చెప్పిస్తానండి, కలిసి ఉండాలనే కోరిక ఇద్దరికి ఉండాలి కదా బాబాయ్. మా చెల్లెలికి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్, నేనేదో పెత్తనం చెలాయించి అంతా దోచుకు తింటున్నానని దాని అనుమానం. అటువంటప్పుడు ఎవరు దారిన వాళ్ళు ఉండటమే మంచిది. ఎవరు రాకడా, ఈ మూల మొక్కలు తడపలేదు. రావలింగం గారే. ఏడు స్వామలింగం గారా? అవును. ఏమిటి ఇలాగొచ్చారు? ఏం లేదు, చిన్న కోడలు చంద్రమతి మా వేలు విడిచిన మేనగోళ్ళ కదా, ఆస్తి పెద్దది కాస్త మేనేజ్మెంట్ చేసి పెట్టి మావయ్య అంటే సరే అన్నాను. ఇంతకీ మీరేమిటి? కదా బాబు, నాకు వేలు విడిచిన మేనలుడు నన్ను మేనేజ్మెంట్ చేసి పెట్టమని కబురు పెడితే వచ్చాను. మీరు ఆ ఎస్టేట్ కి, నేను ఈ ఎస్టేట్ కి మేనేజర్లు అన్నమాట. మళ్ళీ మేనేజర్లుగా ఇక్కడ కలుసుకున్నందుకు సంతోషంగా ఉంది. రేయ్ కొడుగుట్టు, కొడుగుట్టు, కొట్టుకుట్టు. అందరికీ అబ్బాయి మీ దగ్గర ఉన్నట్టేనా? అయ్యా, అప్పుడే పారిపోయి కదండి నా దగ్గర నుంచే. అయ్యా అయ్యా, 2 లక్షలు నా చేతికి అందినట్టే అంది, చేయి జారిపోయాయి. ఏదైనా ప్రాప్తం ఉండాలి. అది కరెక్ట్. ఏ అదృష్టవంతుడికి లభించాయో 2 లక్షలు. ఏమిటి, మీరు అలా బాధపడిపోకూడదు, దేనికైనా ప్రాప్తం ఉండాలని మీరేగా అన్నారు. అవునండి, ఎవరు రాత ఎవరు మార్చగలరు, కొట్లా గుడ్డు. హలో, నేనమ్మా గిరిజ. నమస్కారం అండి మామగారు. మా ప్రసాదం ఒకసారి పిలుస్తావా? ఉండండి. ఏమండి, మీ నాన్నగారు ఫోను. డాడీ, డాడీ. ఎలా ఉంది అక్కడ పొజిషన్? అన్ని బాగానే ఉన్నాయి కానీ డాడీ, ఫుడ్డే వరస్ట్, ఒట్టి గడ్డి. పాప మీ కోళ్ళు ఏం చేస్తుంది చెప్పండి, వాళ్ళ నాన్న ఒట్టి పీనాస్ ముండా కొడుకు, కూరలు కూడా డబ్బులు ఇవ్వడంట. నీకు మంచి ఫుడ్ కావాలంటావు అంతేనా? తొందరగా ఏర్పాటు చేయండి డాడీ, వచ్చే జన్మలో కూడా నీ కడుపునే పుడతాను. పళ్ళు, పలహారాలు, కేకులు అన్ని వస్తాయి, నువ్వేం వర్రి అవ్వకు. థ్యాంక్ యూ. ఏమండి, ఈ పూటకైనా దాన్ని తినేసేయండి, మీ ఆరోగ్యమే నా మహాభాగ్యం. పదండి. ఏంటో సోమలింగం గారు. ఏముంది ఆ పేపర్ కట్టింగ్, పాపం తప్పిపోయిన అమెరికా పోరాడు, ఇంకా వాళ్ళకి చేరలేదుట, ఎక్కడ చిక్కడి పోయాడు ఏమిటో. ఈ రోగా వాళ్ళ తల్లిదండ్రులు అడ్రస్ మారిపోయింది అమెరికా నుంచి ఆస్ట్రేలియాకి. అదే కారణం నేను రాసిన ఉత్తరానికి రిప్లై లేదు. ఇంకా రాశారు ఏమిటి? అవి గిలా ఇవ్వండి. మంచి తిమ్మతం లేదా, తప్పిపోయిన మా అబ్బాయి ఇంకా దొరకలేదు. మా అబ్బాయికి మంచి భోజన సదుపాయములు కల్పించి క్షేమంగా అప్పచెప్పిన వారికి 5 లక్షల రూపాయలు బహుమతి ఇవ్వబడును. నిజంగా ఇస్తారంటారా? వెదవ 5 లక్షలు ఏమిటండి, 10 లక్షలు ఇస్తారు. వాళ్ళ అబ్బాయి పెళ్లి కొడుకులా కనపడతాను, నాది గ్యారెంటీ. మేము వ్యాపార నిమిత్తం ఆస్ట్రేలియా వెళుతున్నాము, అందుకే ఈ కింది అడ్రస్ కు రాయి కోరతాము. హలో, నేనమ్మా, ఎలా ఉన్నాడు అబ్బాయి? నిన్నేం ఇబ్బంది పెట్టడం లేదు కదా? ఇబ్బంది ఏం పెట్టడంలే, చాలా మంచివాడు, కానీ అన్నమే తినటం లేదు, రోజు రోజుకి చిక్కిపోతున్నాడు. ఈ రోజు నుంచి 3 పూట్ల మటను, పలావ్, చికెన్, బిస్కెట్లు, కేకులు అన్ని పెట్టాయి.
మరి డబ్బు? మన ఇంటి పక్క సుబ్బారావు గారు లేరు, ఆయన నేను ఫోన్ చేస్తాను. ఒక 1000 రూపాయలు ఇవ్వమని, అక్కడ తీసుకో, అక్కడ తీసుకో. 1000 రూపాయల? పర్వాలేదమ్మా, మన పెట్టుబడికి ఏం దండకుండదు. అలాగే ఉంటానన్నా. గుడ్ మార్నింగ్ డాడీ. మీ మామగారు ఎలా ఉంది? పోయిష్ణు, అన్ని సక్రమంగా జరుగుతున్నాయా? బ్రహ్మాండంగా జరుగుతున్నాయి డాడీ. ఫ్రీ బోర్డింగ్ అండ్ లాడ్జింగ్ విత్ ఎక్స్ట్రా ఫెసిలిటీస్. 5-star హోటల్, అమ్మ మొగుళ్ళ ఉంది ఇక్కడ. కానీ డాడీ ఎన్ని సౌకర్యాలున్నా 24 గంటలు ఇంట్లోనే ఉంటే బోర్ కొట్టేస్తుంది. పోనీ పార్కులకి, పిక్నిక్లకి, సినిమాలకి, షికార్లకి వెళ్తావా? ఏర్పాటు చేసేస్తాను. తొందరగా ఏర్పాటు చేయి డాడీ. జన్మజన్మలకి నీ కడుపునే పుడతాను. అదే అమెరికా కుర్రాడి పేపర్ అడ్వర్టైజ్మెంట్. కుర్రాడు ఎక్కడ చిక్కడి పోయాడో తల్లిదండ్రులకు తెలియదు, ఎక్కడ ఉన్నారో అబ్బాయిని చూసిన వాళ్ళకి తెలియదు. ఈ మధ్యలో వాళ్ళు ఆస్ట్రేలియా నుంచి అబిసీనియాకి మారిపోయారు. మళ్ళీ మారిపోయారు. ఇదిగో చూడండి. బాగారు 10 లక్షలకు మారిపోయింది. ఏమిటండు మధ్యస్థిమితం లేక తప్పిపోయిన మా అబ్బాయి ప్రసాద్ ఇంకా దొరకలేదు. అతనికి మంచి భోజన వసతితో పాటు సినిమాలకి షికార్లకి పంపి అతని ఆరోగ్యం బాగు చేసి మాకు అప్పగించిన వారికి 5 లక్షల నుంచి 10 లక్షల రూపాయల వరకు బహుమతి ఇవ్వబడరు. కోటీశ్వరులు అబ్బాయి ఆనందంగా కనిపించాలే గాని వాళ్ళ కంటికి 10 లక్షలు ఏమిటి, 5 లక్షలు ఇస్తారు అదాక నమ్మకం ఉంది. గుడ్ మార్నింగ్ డాడీ. ఎలా ఉన్నాడు అబ్బాయి? బాగానే ఉన్నాడు, కానీ అప్పుడప్పుడు కాస్త తిక్క తిక్కగా ఏదేదో వాగుతుంటాడు డాడీ. అందుకే ఫోన్ చేస్తున్నానమ్మా. అతనికి మానసిక ఆరోగ్యం బాగోలేదు కదా, నువ్వు దగ్గరుండి కాస్త సినిమాలకి, పార్కులకి, అక్కడికి. నేనా? నువ్వే. మన కష్టం కష్టే పలే అన్నారు. మన కష్టం ఏమంత వృధాగా పోదు, ఆ దృష్టిలో పెట్టుకో. అలాగే డాడీ, ఉంటాను. నిజంగా బ్లడీ ఫూల్ అయ్యి అందుకే పార్కులకి సినిమాలకి పొమ్మన్నాడు పద.